భారత జాతీయ సైన్యం సో నెక్స్ట్ మనకు ఇండియన్ నేషనల్ ఆర్మీ ఐఎన్ఏ సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ముఖ్యంగా పంతొమ్మిది వందల నలభై రెండు ఫిబ్రవరి నాటికి ఇక్కడ ఒక సంఘటన జరుగుతుంది ఏమిటయ్యా అంటే పంతొమ్మిది వందల నలభై రెండు ఫిబ్రవరి నాటికి ఒక ముఖ్యమైన సంఘటన జరుగుతుంది ఏంటంటే సింగపూర్లో ఈ బ్రిటిష్ ప్రభుత్వము జపాన్ చేతిలో ఓడిపోయి అక్కడ జపాన్కు లొంగిపోవడం అనేది జరుగుతుంది సో నైన్టీన్ ఫార్టీ టూ ఫిబ్రవరి మంత్లో సో జపాన్కు లొంగిపోయినప్పుడు అక్కడ బ్రిటన్ దగ్గర బ్రిటన్ తరపున యుద్ధంలో పాల్గొన్న అనేక మంది ఈ యొక్క భారతదేశానికి సంబంధించిన యుద్ధ ఖైదీలు ఎవరైతే ఉంటారో ఈ భారతదేశానికి సంబంధించిన యుద్ధ ఖైదీలను జపాన్ వీళ్ళు యుద్ధ ఖైదీలుగా వాళ్ళను బంధిస్తారు సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యుద్ధ ఖైదీలను ఈ యొక్క జపాన్ ఆనాటి భారతదేశ ఆర్మీ ఆఫీసర్ ఆర్మీ అధికారి అయినటువంటి ఈ యొక్క కెప్టెన్ మోహన్ సింగ్ సో కెప్టెన్ మోహన్ సింగ్ సో కెప్టెన్ సో కెప్టెన్ మోహన్ సింగ్ ఈ కెప్టెన్ మోహన్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఇతనికి అప్పచెప్పడం జరుగుతుంది దాదాపు ఎంతమంది అంటే నలభై వేల మంది సో నలభై వేల మంది ఈ భారతదేశానికి సంబంధించిన యుద్ధ ఖైదీలను ఈయనకు అప్పజెప్తుంది ఎలాగైనా సరే ఈ యొక్క యుద్ధ ఖైదీలతో నువ్వు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి దాని శక్తివంతమైన సైనిక శక్తిగా ఆవిర్భవిం ఆవిర్భవింపజేసి ఈ యొక్క భారతదేశాన్ని పాలిస్తున్న ఈ బ్రిటన్ వాళ్ళని ఓడించి తరిమి కొట్టండి అనే ఉద్దేశంతో ఈ జపాన్ దేశం అనేటటువంటిది మనకు అంటే కెప్టెన్ మోహన్ సింగ్కు ఈ సైన్యాన్ని అప్పజెప్పడం అనేది జరుగుతుంది మరి ఇక్కడ ఈ జపాన్ మెయిన్ ముఖ్య ప్రధాన సైన్యాధిపతి అయినటువంటి ఫుజివోరా ఫుజివోరా ఈ యొక్క సైన్యాన్ని కెప్టెన్ మోహన్ సింగ్కు తన యొక్క చేతుల మీద అప్పజెప్పడం జరుగుతుంది ఈ మోహన్ సింగ్ ఈ నలభై వేల మంది భారత యుద్ధ ఖైదీలతో నైన్టీన్ ఫార్టీ టూ నైన్టీన్ ఫార్టీ టూ ఆగస్టులో ఈ యొక్క సింగపూర్లో సింగపూర్లో ఈ యొక్క ఐఎన్ఏను స్థాపించడం అనేది జరిగింది ఐఎన్ఏ అంటే భారత జాతీయ సైన్యాన్ని స్థాపించడం అనేది జరిగింది పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టులో సింగపూర్లో ఈ కెప్టెన్ మోహన్ సింగ్ అనే భారత అంటే ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ నలభై వేల మంది జపాన్కు చిక్కిన భారత యుద్ధ ఖైదీలతో బ్రిటన్ను ఎదిరించడానికి ఈ యొక్క ఐఎన్ఏను సింగపూర్లో స్థాపించాడు సో కెప్టెన్ మోహన్ సింగ్ను భారత జాతీయ సైన్యం అనే సంస్థ స్థాపకుడిగా ఈయనని చెప్తారు ఐఎన్ఏ వ్యవస్థాపకుడిగా ఈ యొక్క కెప్టెన్ మోహన్ సింగ్ను చెప్పడం జరుగుతుంది మరి కెప్టెన్ మోహన్ సింగ్ స్థాపించిన ఈ ఐఎన్ఏ యొక్క మార్చ్ యొక్క మెయిన్ నినాదం కదం కదం బధాయే జ కదం కదం బధాయే జ దీని యొక్క నినాదం సో మరి ఈ కదం కదం బధాయే జా అనే ఈ మార్చ్ను దీన్ని కంపోజ్ చేసింది ఎవరయ్య ఈ గీతాన్ని కంపోజ్ చేసింది అంటే ఠాకూర్ సో ఈయన మెయిన్ ముఖ్యంగా ఈ యొక్క రామ్ సింగ్ ఠాకూర్ రామ్ సింగ్ ఠాకూర్ సో ఈ రామ్ సింగ్ ఠాకూర్ ఈయన ఈ యొక్క కదం కదం బదాయే జ అనేటటువంటి యొక్క మార్చ్ ఏదైతే ఉందో ఈ యొక్క ఐఎన్ఏ యొక్క మార్చ్గా గుర్తింపు పొందిన ఈ గీతాన్ని నేను కంపోజ్ చేయడం అనేది జరిగింది మరి అంత బాగానే ఉంటుందనుకున్న సమయంలో కొద్ది కాలానికి అంటే కొంతకాలానికి ఈ యొక్క జపాన్ సైనిక అధికారులకు ఈ కెప్టెన్ మోహన్ సింగ్కు ఐఎన్ఏ యొక్క విధి విధానాలపై వివాదాస్పదమైనటువంటి కొన్ని అంశాలలో మనస్పర్ధలు పెరగై అవి చినికి చినికి గాలివానగా ముదిరాయి దాని ఫలితం కెప్టెన్ మోహన్ సింగ్తో పాటు ముఖ్యమైనటువంటి మరొక ఉన్నతాధమైన అత్యున్నతమైన అధికారి నీరజ్ సింగ్ గిల్ ఠాకూర్ వీరు నీరజ్ సింగ్ గిల్ ఠాకూర్ ఎవరైతే ఉన్నారో వీరిరువురిని కూడా అరెస్టు చేయడం అనేది జరిగింది అలా కెప్టెన్ మోహన్ సింగ్ ఆధీనంలో ఉన్నటువంటిది మళ్ళీ జపనీయుల చేతిలోకి వెళ్ళింది ఈ ఐఎన్ఏ ఈ యొక్క ఇదే సమయంలో జపాన్లో ప్రవాస జీవితాన్ని గడుపుతున్న మన భారత సంతతి చెందిన రాస్ బిహారీ బోస్ రాస్ బిహారీ బోస్ రాస్ బిహారీ బోస్ ఎవరైతే ఉన్నారో ఈ రాస్ బిహారీ బోస్ ఈ యొక్క నైన్టీన్ ఫార్టీ టూలో పంతొమ్మిది వందల నలభై రెండు సంవత్సరంలో ఈ యొక్క ఆగస్టులో పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టులో ఈ యొక్క టోక్యోలో సో జపాన్ దేశంలోని టోక్యో నగరంలో ఐఐఎల్ అనేటటువంటి సంస్థను స్థాపించడం జరిగింది ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ భారతదేశ స్వాతంత్ర సమితి ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ భారతదేశ స్వాతంత్ర సమితి అనే ఒక సంస్థను స్థాపించడం అనేది జరిగింది రాజ్ బిహారీ బోస్ మరి ఈ రాజ్ బిహారీ బోస్ స్థాపించిన చైర్మన్గా ఉన్న ఈ ఐఐఎల్లో ఏదైతే ఉందో ఈ ఐఐఎల్లో ఈ ఐఎన్ఏను విలీనం చేయాలని బ్యాంకాక్ సదస్సులో బ్యాంకాక్లో జరిగిన సదస్సులో చర్చ జరగడం జరిగింది చర్చకు రావడం జరిగింది ఈ ఐఐఎల్ కిందికి ఐఎన్ఏను తీసుకురావాలి ఎందుకంటే కెప్టెన్ మోహన్ సింగ్ నాయకత్వం లేదు సరైనటువంటి దానికి ఒక లీడర్ లేడు సో అటువంటి ఐఎన్ఏను ఐఐఎల్ కిందికి తీసుకొచ్చి పోరాటం చేయాలని చెప్పేసి బ్యాంకాక్లో జరిగిన బ్యాంకాక్లో జరిగిన ఈ బ్యాంకాక్లో జరిగిన సదస్సులో వీళ్ళు చర్చకు తీసుకురావడం జరిగింది ఆ యొక్క అంశాన్ని కానీ అనుకున్నది ఒకటి అయినదొకటిలాగా ఈ యొక్క ఐఐఎల్ఏ ఈ యొక్క ఐఎన్ఏలో చివరికి విలీనం కావడం జరిగింది ఐఐఎల్ఏ ఐఎన్ఏలో విలీనం కావడం జరిగింది సో ఇక చివరికి పూర్తి స్థాయిలో ఈ యొక్క ఈ యొక్క జపనీయులు అలాగే రాజ్బిహార్ యొక్క బోసుల కోరిక మేరకు మన యొక్క నేతాజీ సుభాష్ చంద్రబోస్ వాళ్ళ యొక్క ఆహ్వానం మేరకు ఈ యొక్క ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ బోస్ పంతొమ్మిది వందల నలభై మూడులో పంతొమ్మిది వందల నలభై మూడులో సింగపూర్కు వెళ్ళడం పంతొమ్మిది వందల నలభై మూడులో సింగపూర్కు వెళ్ళడం వెళ్ళినటువంటి అతను ఈ యొక్క జపన జపనీయులు అలాగే మనకు ఎస్పెషల్లీ ఈ యొక్క రాజ్ బిహారీ యొక్క కోరిక మేరకు ఈ యొక్క ఐఐఎల్ మరియు ఐఎన్ఏల యొక్క బాధ్యతలు స్వీకరించడం జరిగింది అధికారికంగా పంతొమ్మిది వందల నలభై మూడు యొక్క ఆగస్టు ఇరవై ఐదు నాటికి ఈయన ఐఎన్ఏకు సుప్రీం కమాండర్గా టోటల్ ఐఎన్ఏకు సుప్రీం కమాండర్గా తన యొక్క బాధ్యతలను నిర్వర్తించడం జరిగింది బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఎవరయ్యా అంటే సుభాష్ చంద్రబోస్ సో సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏకు సుప్రీం కమాండర్గా బాధ్యతలు స్వీకరించిన తరువాత స్వీకరించిన తరువాత ఈ ఐఎన్ఏను పునర్వ్యవస్థీకరించాడు రీఆర్గనైజేషన్ చేశాడు అదే ఆజాద్ హిందూ ఫౌజుగా ఆజాద్ హిందూ ఫౌజుగా దీన్ని పునర్వ్యవస్థీకరించడం అనేది జరిగింది దాని పేరు మార్చడం జరిగింది అలాగే ఐఎన్ఏ యొక్క విధి విధానాలను కూడా మార్చడం అనేది జరిగింది ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ మరి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరో ముఖ్యమైనటువంటి విషయం ఉంది ఏమిటంటే ఈ ఆజాద్ హిందూ ఫౌజ్ అనేటటువంటిది రెండు సంస్థల కలయిక రెండు భాగాల కలయిక ఐఐఎల్ మరియు ఐఎన్ఏ దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంది ఈ యొక్క సంస్థ యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటయ్యా అంటే ఈ ఆజాద్ హిందూ ఫౌజ్ అనేటటువంటి ఈ యొక్క శక్తివంతమైన సైనిక వ్యవస్థ కూటమి కలిగినటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశానికి స్వాతంత్రాన్ని సాధిం సాధింపచేయడం భారతదేశానికి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టడం అందులో భాగంగానే మరింత ఎక్కువ మంది భారతీయులను ఈ ఆజాద్ హిందూ ఫౌజ్ అనే స్వచ్ఛంద ఈ యొక్క సేవాదళం సైన్యంలో భారతీయులను చేర్చేలాగా చేయడానికి ఈ ఆజాద్ హిందూ ఫౌజు ఆజాద్ హిందూ రేడియోను ఆజాద్ హిందూ రేడియోను ప్రారంభించడం జరిగింది ఆజాద్ హిందూ రేడియోను ప్రారంభించడం జరిగింది ఈ రేడియో ద్వారా ముఖ్యమైనటువంటి ప్రసంగాలను ఇచ్చి మరింత ఎక్కువ మంది భారతీయులను ఈ ఆజాద్ హిందూ ఫౌజ్లో చేర్చుకొని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టాలనేటటువంటిది వీరి యొక్క మెయిన్ కాన్సెప్ట్ మరి ఇందులో భాగంగానే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటయ్యా అంటే ఆనాటి జపాన్ ప్రధాని టోజో ఆనాటి జపాన్ ప్రధాని టోజో సుభాష్ చంద్రబోస్కు ఒక అస్యూరెన్స్ ఇస్తాడు ఒక హామీ అనేది ఇస్తాడు ఏంటిది ఆ హామీ అంటే మీరు బ్రిటన్ దేశానికి వ్యతిరేకంగా పోరాడండి ఆ విషయంలో జపాన్ దేశం ఎప్పుడు కూడా మీకు సపోర్టుగా ఉంటుంది మా అన్నదండలు మీకు ఉంటాయని సుభాష్ చంద్రబోస్కు హామీ ఇవ్వడం జరిగింది ఇక దాని టోటల్గా దాన్ని హామీని ఈ యొక్క గొప్ప వరంగా భావించిన సుభాష్ చంద్రబోస్ ఇదే ఆజాద్ హిందూ రేడియో ద్వారా పంతొమ్మిది వందల నలభై నాలుగు జులై ఆరో తేదీన ఈ ఆజాద్ హిందూ రేడియో ద్వారా గాంధీజీకి నేతాజీ గాంధీజీని జాతిపితగా సంబోధిస్తూ భారత స్వాతంత్ర తుది పోరాటానికి మేము పిలుపునివ్వబోతున్నాం దానికి మీ ఆశీస్సులు కావాలని చెప్పేసి గాంధీజీని జాతిపితగా నేతాజీ సంబోధిస్తూ ఈ ఆజాద్ హిందూ రేడియో ద్వారా చెప్పడం అనేది జరిగింది మరి ఇందులో భాగంగానే ముఖ్యంగా ఇందులో భాగంగానే ముఖ్యంగా ఈ ఆజాద్ హిందూ ఫౌజ్ అనే ఈ ఐఎన్ఏ ఏదైతే ఉందో ఇండియన్ నేషనల్ ఆర్మీ దీని యొక్క ప్రధాన కేంద్రాన్ని ఈ యొక్క నైన్టీన్ ఫార్టీ ఫోర్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ జనవరిలో పంతొమ్మిది వందల నలభై నాలుగు జనవరిలో ఈ యొక్క బర్మాలోని రంగున్కు మార్చడం జరిగింది పంతొమ్మిది వందల నలభై నాలుగు జన జనవరిలో బర్మాలోని రంగున్కి మార్చడం జరిగింది నైన్టీన్ ఫార్టీ ఫోర్లో ఎవరయ్యా అంటే ఈ యొక్క ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ అంతకంటే ముందు ఈ ఐఎన్ఏ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉందంటే ఈ యొక్క సింగపూర్లో ఉంది కానీ నైన్టీన్ ఫార్టీ ఫోర్కి మనకు ఎక్కడ ఉంది ఇది అంటే ఇది బ్యాంకాక్ మారడం జరిగింది సారీ బర్మాలోని రంగున్ ప్రాంతానికి మారిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక్కడ క్లియర్ గట్టుగా మరి ఇక్కడ ఐఎన్ఏలో మనకు ముఖ్యంగా సింగపూర్ను ప్రధాన కేంద్రంగా మొదట చేసుకొని ఈ యొక్క ఐఎన్ఏను ఆజాద్ హిందూ ఫౌజుగా పునర్వ్యవస్థీకరించిన ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ సింగపూర్ను ప్రధాన కేంద్రంగా చేసుకొని ఈయన ఈ యొక్క ఐఎన్ఏను ఆజాద్ హిందూ ఫౌజుగా దాన్ని రీఆర్గనైజేషన్ రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మరి ఇందులో భాగంగానే ఐదు రెజిమెంట్ ఈ యొక్క దళాలను ఏర్పాటు చేశాడు తన ఆజాద్ హిందూ ఫౌజ్ని సో అందులో ఒకటి గాంధీ రెజిమెంటు నెహ్రూ రెజిమెంటు స్వరాజ్య రెజిమెంటు బోస్ రెజిమెంటు ఝాన్సీ రెజిమెంటు ప్రత్యేకంగా స్త్రీల కోసం మరి ఇందులో ఈ యొక్క స్వరాజ్య రెజిమెంటుకు నాయకత్వం వహించింది జిఎస్ తిల్లాన్ గురు బక్ష్ సింగ్ తిల్లాన్ సిక్కు మతానికి చెందినటువంటి వ్యక్తి మరి బోస్ రెజిమెంటుకు షానావాజాఖాన్ షానావాజ్ ఖాన్ అంటే ఈయన ముస్లిం ఇస్లాం మతానికి చెందినటువంటి వ్యక్తి అలాగే ఝాన్సీ రెజిమెంటుకు కెప్టెన్ లక్ష్మీ సెహగల్ కెప్టెన్ లక్ష్మీ సెహగల్ ఇవే పూర్తి స్థాయిలో ఝాన్సీ రెజిమెంటుకు ముఖ్యమైన దళాలుగా వీళ్ళు వ్యవహరించడం అనేది అంటే నాయకత్వం అవి వహించడం అనేది జరిగింది మరి ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా మరి సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ ఏదైతే ఉందో ఆజాద్ హిందూ ఫౌజ్ దళాన్ని పూర్తిగా రీఆర్గనైజేషన్ రీఆర్గనైజేషన్ చేసిన తరువాత రీఆర్గనైజేషన్ చేసిన తరువాత ఈయన ముఖ్యంగా భారతదేశంపై ఈ యొక్క ఆజాద్ హిందూ ఫౌజ్ సైన్యాన్ని తీసుకువెళ్ళి ఈ యొక్క బ్రిటిష్ వారిని ఈ యొక్క బ్రిటిష్ వారిని అక్కడి నుంచి తరిమి కొట్టాలని ప్రయత్నం చేయడం అనేది జరిగింది తరిమి కొట్టాలని ప్రయత్నం చేయడం జరిగింది మరి ఈ ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క పంతొమ్మిది వందల నలభై మూడు నవంబరు ఆరవ తారీఖు పంతొమ్మిది వందల నలభై మూడు నవంబర్ ఆరవ తారీఖున ఈ యొక్క అండమాన్ నికోబార్ అండమాన్ నికోబార్ ఏవైతే ఉన్నాయో ఈ అండమాన్ నికోబార్ దీవుల మీద ఈ ప్రాంతాల మీద ఆయన ఆజాద్ హిందూ ఫౌజ్ అంటే ఐఎన్ఏ సైన్యాన్ని తీసుకొని ఆయన అక్కడ దాడి చేసి ఆ రెండు ఆ దీవులను ఆక్రమించి ఈ యొక్క రెండు కొత్త పేర్లు పెడతాడు అండమాన్ దీవులకు షహీద్ అనే పేరు అలాగే నికోబార్ దీవులకు స్వరాజ్ అనే పేరు పెట్టడం జరుగుతుంది సో అన్నమాన్ దీవులకు షహీద్ అలాగే నికోబార్ దీవులకు స్వరాజ్ అనేటటువంటి పేరు పెట్టడం జరుగుతుంది ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ అలాగే ఎస్పెషల్లీ ఈ బర్మా సరిహద్దుల్లో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఈ బ్రిటిష్ సైన్యం మీద ఈ ఐఎన్ఏ దాడి చేసి పంతొమ్మిది వంద దాడి చేసి పూర్తిగా పంతొమ్మిది వందల నలభై మూడు ఫిబ్రవరి ఒకటో తేదీన పంతొమ్మిది వందల నలభై మూడు ఫిబ్రవరి ఒకటో తేదీన విజయకేతనం ఎగరేస్తుంది ఈ విజయంతో అద్భుతంగా కోహిమాలో నాగాలాండ్ రాజధాని కోహిమాలో ఈ యొక్క ఐఎన్ఏ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం అనేది జరిగింది అలాగే ముఖ్యంగా ఎస్పెషల్లీ ఇక్కడ మనం గమనించాల్సింది నైన్టీన్ ఫార్టీ ఫోర్ పంతొమ్మిది వందల నలభై నాలుగు మార్చి పద్దెనిమిదవ తేదీన బర్మా ప్రాంతాన్ని దాటి ఈ యొక్క భారతదేశంలోకి అయ్యన్ని అడుగు పెట్టడం అనేది జరిగింది మరి అందులో ముఖ్యంగా అయ్యన్ని అడుగుపెట్టింది అడుగు పెట్టి ఈ యొక్క పూర్తి స్థాయిలో ఢిల్లీని కూడా ఆక్రమించింది ఢిల్లీని కూడా ఆక్రమించింది అలాగే ఇంకొక ముఖ్యమైన సంఘటన ఏంటంటే బౌదూర్ సో ఈ బౌదూర్ గ్రూపుకు చెందిన ఈ యొక్క కెప్టెన్ మాలిక్ కెప్టెన్ మాలిక్ నేతృత్వంలోని ఈ ఐఎన్ఎస్ సైన్యం పంతొమ్మిది వందల నలభై మూడు ఏప్రిల్ ఆరవ తేదీన పంతొమ్మిది వందల నలభై మూడు ఏప్రిల్ ఆరవ తేదీన ముఖ్యంగా వాయు ప్రాంతంలో మెహిరాంగ్ ఈ యొక్క ఈశాన్యం సారీ ఈశాన్య ప్రాంతంలో మణిపూర్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క మెహిరాంగ్ ప్రాంతం మీద అక్కడ విజయకేతరం కూడా ఎగరేసి అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది అక్కడే ఈ యొక్క జై హింద్ నేతాజీ సుభాష్ నేతాజీ సుభాష్ చంద్రబోస్కు జై జైలు జై హింద్ అనే నినాదాలు ఇస్తూ ఆ యొక్క మెహిరంగ్ ప్రాంతంలో ఈ యొక్క ఓవరాల్గా మూడు నెలల పాటు అక్కడ సైన్యం అనేది ఈ యొక్క ఐఎన్ఏ సైన్యం మోహరించడం జరిగింది ఇప్పటికీ కూడా మెయిరంగులో ఈ ఐఎన్ఏ మెమొరబుల్ ప్యాలెస్ అనేది నిర్మించబడడం అనేది మనం చూడవచ్చును ఇప్పటికి కూడా సో ఇక్కడ కోహిమాలో ముఖ్యంగా త్రివర్ణ పతాకను ఎగరేసిన తర్వాత ఈ కోహిమా దండయాత్రలో భాగంగా నైన్టీన్ ఫార్టీ ఫోర్ మార్చి పద్దెనిమిదిన విజయవంతంగా ఈ యొక్క భారతదేశంలోకి అడుగుపెట్టి ఢిల్లీని ఆక్రమించినటువంటి ఐఎన్ఎ సైన్యం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళని ప్రతిఘటించాలనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా నైన్టీన్ ఫార్టీ ఫోర్ పంతొమ్మిది వందల నలభై నాలుగులో సహాయాన్ని అందిస్తామన్న జపాన్ దేశం నుంచి ఎటువంటి సహాయం ఎటువంటి సహాయం అనేది సైనిక సహాయం అందకపోవడం వల్ల ఆయుధ సామాగ్రి సహాయం అందకపోవడం వల్ల ఇక్కడ పంతొమ్మిది వందల నలభై ఐదు ఈ యొక్క మే పంతొమ్మిది వందల నలభై ఐదు మేలో ఈ యొక్క భారత జాతీయ సైన్యాన్ని ఇక్కడ పూర్తిగా ఓడించి కోయిమా ప్రాంతాన్ని ఈ యొక్క బ్రిటిష్ సైన్యం అనేది మరల ఆక్రమించడం జరిగింది ఈ ఐఎన్ఏ సైన్యాన్ని పూర్తిగా బ్రిటిష్ గవర్నమెంటు అదుపులోకి తీసుకోవడం జరిగింది దాంతో పూర్తిగా భారతదేశానికి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టాలన్నటువంటి కాంక్షతో ఏర్పాటైన సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేసిన ఐఎన్ఏ సైన్యం అనేది పూర్తిగా కనుమరుగు కావడం అనేది జరిగింది ఇక్కడ మనం ఈ విషయాన్ని కూడా క్లియర్గా గుర్తించాలి మరి ఇక్కడ ముఖ్యంగా అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క మరి ఐఎన్ఏ ఏదైతే ఉందో ఈ ఐఎన్ఏ డెబ్బై ఐదు సంవత్సరాలు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్య అంశాలు ఐఎన్ఏ డెబ్బై ఐదు సంవత్సరాలు ఏర్పాటైన పూర్తి అయినటువంటి పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో సందర్భంలో సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఇక్కడ మనకు ఇండియన్ గవర్నమెంట్ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఈ మోదీ గవర్నమెంటు మనకు ముఖ్యంగా అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ యొక్క కొన్ని ముఖ్యమైన దీవులకు కొన్ని నూతన పేర్లు పెట్టడం జరిగింది అందులో ఒకసారి మనము అవి చూస్తే ఇక్కడ ఇక్కడ మనకు నీల్ ఆవులాక్ నీల్ ఆవులాక్ అలాగే రాస్ సో నీల్ ద్వీపానికి ఎంత బ్రిటిష్ బ్రిటిష్ అధికారులు సైనిక అధికారుల పేర్లు వీటిని తొలగించి నీల్ ద్వీపానికి షహీద్ ఆవులాక్ దీపానికి స్వరాజ్ అలాగే రాజ్ ద్వీపానికి బోస్ ద్వీపంగా సుభాష్ చంద్రబోస్ ద్వీపంగా రెండు వేల పద్దెనిమిదిలో నరేంద్ర మోడీ యొక్క గవర్నమెంటు మనకు ఈ యొక్క డెబ్బై ఐదు సంవత్సరాలు అయ్యన్ని పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీని పురస్కరించుకొని ఈ మూడు ఆంగ్లేయ సైనిక అధికారుల పేర్లతో ఉన్న ఈ ద్వీపాల పేర్లను అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న ఈ ద్వీపాల పేర్లను షహీద్ స్వరాజ్ సుభాష్ చంద్రబోస్ ద్వీపాలుగా మార్చడం అనేది జరిగిందా పేర్లను అని చెప్పేసి ఇక్కడ మీకు మీకు క్లియర్గా మీరు గుర్తుంచుకోవాలి మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఇక్కడ పూర్తి స్థాయిలో ఆజాద్ హిందూ ఫౌజ్ దళాన్ని ఏర్పాటు చేసిన ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ మనకు నైన్టీన్ ఫార్టీ త్రీ అక్టోబర్ ఇరవై ఒకటిన ఈ యొక్క సింగపూర్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని సింగపూర్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తాత్కాలిక ప్రభుత్వాన్ని సింగపూర్లో ఏర్పాటు చేయడం జరిగింది సుభాష్ చంద్రబోస్ మరి ఈ తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటును సమర్థించింది సపోర్ట్ చేసింది ఇక్కడ జపాన్ దేశస్తులు జర్మనీ దేశస్తులు ఇక్కడ ముఖ్యంగా ఈ తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు అయిన ఈ తాత్కాలిక ప్రభుత్వానికి రాజధానిగా ఫోర్ట్ బ్లేయర్ ప్రకటించడం జరిగింది ఫోర్ట్ బ్లేయర్ మరి ముఖ్యంగా ఇక్కడ ఈ తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు మెయిన్ అధ్యక్షుడిగా ఉన్నది సుభాష్ చంద్రబోస్ ఇక్కడ మనము ఇది కూడా క్లియర్ కట్గా గుర్తుంచుకోవాలి మరి ఈ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటైన ఈ ప్రభుత్వం యొక్క కరెన్సీ రూపాయి రూపాయి కరెన్సీ యొక్క ఈ ప్రభుత్వం ఏర్పాటు నూతనంగా ఏర్పాటైన ఈ ప్రభుత్వం యొక్క కరెన్సీ రూపాయిగా ప్రకటించడం జరిగింది మరి యొక్క చిహ్నం ఏమిటి అంటే చరకతో కూడిన త్రివర్ణ పతాకం ఆజాద్ హిందూ ఫౌజ్ ఆ యొక్క మధ్యలో ఈ యొక్క పులి గుర్తును వాడడం అనేది జరిగింది ముఖ్యంగా ఈ నూతన ఏర్పాటులో ప్రభుత్వ ఏర్పాటులో ముఖ్యంగా మనకు సుభాష్ చంద్రబోస్ ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక నూతన మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేశాడు మరి ఈ కొత్తగా ఏర్పాటైనటువంటి ఈ యొక్క నూతన ప్రభుత్వ ఏర్పాటుగా చెప్పబడుతున్న ఈ తాత్కాలిక ప్రభుత్వం యొక్క గీతం అంటే పాట ఏమిటి దీని యొక్క ప్రభుత్వ గీతం ఏమిటి అధికారిక గీతం ఏమిటి అంటే సుబ్బు చుక్కు సుబ్బు చుక్ చైన్ సుబ్బు చుక్కు చైన్ దీని కూడా రామ్ సింగ్ ఠాకూర్ దీనికి స్వరాలను అంటే మ్యూజిక్ను కంపోజ్ చేయడం అనేది జరిగింది ఇక్కడ మెయిన్ ముఖ్యంగా మరి ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైందని చెప్పేసి మనం అంటున్నాం మరి నూతనంగా ఏర్పాటైన ఈ తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు ఏదైతే ఉందో మరి తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో నియమించబడ్డ మంత్రివర్గం చూస్తే ఇక్కడ సుభాష్ చంద్రబోస్ అలాగే లక్ష్మీ సెహగల్ లక్ష్మీ షెహగల్ సుభాష్ చంద్రబోస్ మనకు ఇక్కడ మనకు క్లియర్గా ఇక్కడ మనకు మూడవది గుర్తుంచుకోవాలి అంటే వన్ టూ అలాగే అయ్యర్ ముఖర్జీ సో ఇక్కడ సుభాష్ చంద్రబోస్ అలాగే లక్ష్మీ సేగల్ అలాగే అయ్యర్ అలాగే మనకు ముఖర్జీ సో ఇందులో మనకు అత్యంత కీలకంగా సుభాష్ చంద్రబోసు అధ్యక్షుడు హోదాలో ప్రధాని యుద్ధ వ్యవహారాలు విదేశీ వ్యవహారాలు మరి లక్ష్మీ లక్ష్మీశేగల్ సో మహిళా అభివృద్ధి విభాగానికి అధ్యక్షురాలు అలాగే అయ్యర్ వచ్చేసి ఇక్కడ మనకు బ్రాడ్కాస్టింగ్ అలాగే ముఖర్జీ వచ్చేసి ఆర్థిక శాఖ మంత్రిగా ఈయన పదవి బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది అలాగే ఇక్కడ ఈ నూతనంగా ఏర్పాటైన ఈ యొక్క ప్రభుత్వ కి ఇక్కడ మనకు లీగల్ అడ్వైజర్గా అలాగే మనకు సుప్రీం అడ్వైజర్ లీగల్ అడ్వైజర్ అలాగే సుప్రీం అడ్వైజర్ అలాగే మనకు ఈ యొక్క చీఫ్ సెక్రటరీగా మరి నియమితులైనటువంటి వారు ఎవరనేది ఒకసారి చూస్తే ఇక్కడ లీగల్ అడ్వైజర్గా మనకు సర్కార్ అలాగే సుప్రీం అడ్వైజర్గా రాస్ బిహారీ బోస్ చీఫ్ సెక్రటరీగా సాహే వంటి వాళ్ళు నియమితులు కావడం జరిగింది సో ఇందులో రాజ్ బిహారీ బోస్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ జనవరి ట్వంటీ వన్న టోక్యోలో మరణించాడు సో వీరితో ఇక్కడ నూతనంగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ ఈ తాత్కాలిక ఏర్పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యంగా ఈ యొక్క బర్మాలోని రంగుల్లో ఫ్రీ ఇండియన్ బ్యాంక్ ఏదైతే ఉందో దాని ఎనిమిది కోట్ల రూపాయల మూలధనంతో దీన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అంతేకాదు ఈ నూతనంగా ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వం మెయిన్ ముఖ్య ఉద్దేశం ఆజాద్ హిందూ ఫౌజ్ అంటే ఐఎన్ఏ సహకారంతో బ్రిటన్తో పాటు దానికి సపోర్ట్ చేస్తున్న అమెరికా వంటి రెండు దేశాలపై యుద్ధం చేయడం వాటిని వాళ్ళని ఓడించడం ప్రధానమైన లక్ష్యాలుగా పెట్టుకొని ఈ తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటును యొక్క ముందుకు తీసుకువెళ్ళడం అనేది జరిగింది ఎవరయ్యా అంటే ఇక్కడ మనకు సుభాష్ చంద్రబోస్ మరి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి ఇక్కడ మనకు ఇక్కడ దీంట్లో భాగంగా ఇక్కడ గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఏమిటి మరొకటి అంటే ఐఎన్ఏ విచారణ లేదా ఎర్రకోట విచారణ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ సో ఇక్కడ మీరు పూర్తి స్థాయిలో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏదైతే పంతొమ్మిది వందల మనకు నలభై ఐదులో అంటే నలభై నాలుగులో వీళ్ళు జపాన్ వాళ్ళ నుంచి అందిన వంటి సహకారం అనేది మనకు దొరకలేదు ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో పంతొమ్మిది వందల నలభై నాలుగులో జపాన్ నుంచి మనకు అనుకున్నటువంటి సమాచారం అనే మనకు సహాయం అనేది దక్కలేదు దో జపాన్ నుంచి మనకు అనుకున్న సహాయం సైనిక సహాయం లభించకపోయేసరికి ఇక్కడ జరిగినటువంటి మెయిన్ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ మనం పర్టికులర్గా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అనేది ఇక్కడ మనం ఒకసారి చూస్తే పంతొమ్మిది వందల నలభై ఐదు మేలో బ్రిటిష్ వాళ్ళు రంగుని ఆక్రమించారు మిగతా ఐఎన్ఏ సంబంధించినటువంటి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు సైనికులని ఆసి మొత్తం టోటల్గా సో ఈ యొక్క అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని పంతొమ్మిది వందల నలభై ఐదు నవంబర్లో సో మేలో అరెస్ట్ చేస్తే నవంబర్ ఐదవ తారీఖున ఢిల్లీలోని ఎర్రకోట వద్ద విచారణ చేయడం అనేది జరిగింది అందుకని దీన్ని ఐఎన్ఏ విచారణ లేదా ఎర్రకోట విచారణ అంటారు మరి వీళ్ళు ఎదుర్కొన్నటువంటి మెయిన్ అపరాధం అపవాదం ఏమిటి అంటే వీళ్ళు ఇక్కడ అరెస్ట్ చేయడానికి మెయిన్ ముఖ్యమైన కారణం ఏమిటి అనేది చూస్తే ఇక్కడ వేజింగ్ ఫర్ వార్ టు కింగ్ ఎంపరర్ వేజింగ్ ఫర్ వార్ అగెనెస్ట్ కింగ్ అండ్ ఎంపైర్ రాజద్రోహం కింద వీరిని పూర్తి స్థాయిలో నేరారోపణ చేయడానికి ఇక్కడ వారిని విచారణ చేపట్టడం అనేది జరిగింది పూర్తి స్థాయిలో ఈ యొక్క ఐఎన్ఏ యొక్క సైనికుల్ని అంటే భారత జాతీయ సైన్యానికి సంబంధించినటువంటి సైనికులను వేజింగ్ ఫర్ వార్ కింగ్ అంపైరర్ సో వీరిని రాజద్రోహం కింద వీరిని నిర్బంధించి ఎర్రకోట వద్ద విచారణ చేయడం అనేది జరిగింది మరి ఇందులో ప్రధాన నిందితులుగా భావించబడ్డ వారిలో మనం ఒకసారి చూస్తే ప్రేమ్ కుమార్ సెహల్ ప్రేమ్ కుమార్ సెహగల్ షానావాస్ ఖాన్ జిఎస్ తిల్లాన్ గురు సింగ్ తిల్లాన్ సో ప్రేమ్ కుమార్ సెహగల్ అలాగే షానావాస్ ఖాన్ జిఎస్థింగ్ గురు బక్ష్ సింగ్ తిల్లాన్ వీళ్ళు ఇందులో ప్రేమ్ కుమార్ సెహల్ మనకు ఇందులో ప్రధానంగా ముస్ హిందువు షానావాజ్ ఖాన్ ముస్లిం అలాగే జిఎస్ తిల్లాన్ మనకు ఇక్కడ మెయిన్ ప్రధానంగా ఈయన సిక్కు సో వీళ్ళ ముగ్గురు ఇందులో మెయిన్ ముఖ్యంగా ఈ యొక్క ఐఎన్ఏ ఎవరైతే విచారణ చేపట్టారో ఈ విచారణ చేపట్టినప్పుడు ఈ ఐఎన్ఏకి సంబంధించిన ఆ నిందితులను విచారణలో ఎవరైతే నిందితులుగా చేర్చబడ్డారో ఆ నిందితులను బ్రిటిష్ గవర్నమెంట్ విడిచిపెట్టాలని ఐఎన్సి ముస్లిం లీగ్ కమ్యూనిస్ట్ పార్టీ జస్టిస్ పార్టీ ఆర్ఎస్ఎస్ హిందూ మహాసభ సో ఐఎన్సి ముస్లిం లీగ్ కమ్యూనిస్ట్ పార్టీ జస్టిస్ పార్టీ ఆర్ఎస్ఎస్ హిందూ హిందూ మహాసభ వంటి పార్టీ సంస్థలు ఈ యొక్క ఐఎన్ఏ సైన్యాన్ని విడిచిపెట్టాలని ఇవి పోరాటం చేయడం జరిగింది కోరుకోవడం జరిగింది మరి ఈ ఐఎన్ఏ విచారణలో నిందితులుగా ఉన్నటువంటి వారి తరపున వాదించడానికి వాళ్ళని బయటికి తీసుకురావడానికి మనకు భూల్బాయ్ దేశాయ్ భూల్బాయ్ దేశాయ్ సర్తేజ్ బహదూర్ సఫ్రూ సర్తేజ్ బహదూర్ సఫ్రూ అరుణా అసఫలీ జవహర్ లాల్ నెహ్రూ కైలాస్నాథ్ కెడ్జు సో వీళ్ళంతా కూడా ఓవరాల్గా వారి తరఫున వాదించి వారిని బయటికి తీసుకురావడానికి ముఖ్యంగా పోరాటం చేసినటువంటి వారు న్యాయవాదులుగా పేరుగాంచిన భారత స్వాతంత్రోద్యమ నాయకులు మరి ఈ మూమెంట్లోనే అయ్యన్న విచారణ సాగుతున్న ఈ కాలంలోనే మనకు అజ్మీరులో ఒక ముఖ్యమైన పాంప్లెంట్ అలాగే ఢిల్లీలోని వీధుల్లో వీధులపై ఉన్న గోడల్లో అంటించిన పోస్టర్స్ కరపత్రాలను చూస్తే అజ్మీర్లో మరి విడుదల చేసిన పాంప్లైంట్లో పేట్రియాట్స్ నాట్ ైటర్స్ దేశద్రోహులు కాదు దేశభక్తులు దేశద్రోహులు కాదు అని చెప్పేసి పాంప్లెంట్లో వాళ్ళు ప్రచురించి వాటిని ప్రజలకు ఇవ్వడం జరిగింది మరి ఢిల్లీలో గోడల పదన వేసిన పోస్టర్ల మీద ట్వంటీ బ్రిటిష్ ట్వంటీ బ్రిటన్ డాగ్స్ ఆర్ ట్వంటీ బ్రిటన్ డాగ్స్ ఆర్ ఈక్వల్ అంటే ఎస్పెషల్లీ ట్వంటీ బ్రిటన్ డాగ్స్ ఆర్ ఎస్పెషల్లీ ఈచ్ అండ్ ఎవరీ ఐఎన్ఏ మ్యాన్ సెంటెన్స్డ్ ఐఎన్ఏ మ్యాన్ సెంటెన్స్డు సో అని చెప్పేసి దాని మీద అంటే ఒక్క ఐఎన్ఏ అంటే ఇరవై మంది బ్రిటిష్ కుక్కలకు ఇరవై మంది బ్రిటిష్ కుక్కలకు పూర్తి స్థాయిలో ఒక్క ఐఎన్ఏ సైనికుడు చాలు అంటే ఒక్క ఐఎన్ఏ సైనికుడు తో సమానంగా ఒక బ్రిటిష్ సైనికుడు కాదు ఒక ఐఎన్ఏ సైనికుడికి ఇరవై మంది బ్రిటిష్ సైనికులు సమానం అంటే మనము మన ఐఎన్ఏ సిబ్బందిని గొప్పవారిగా చెప్తూ ఈ ఢిల్లీలోని కరప గోడలపై కరపత్రం వేయడం జరిగింది ఒక్కొక్క ఐఎన్ఏ సైనికుడికి ఇరవై మంది బ్రిటిష్ సైనికులు సమానం అంటే ఇక్కడ అత్యున్నతమైన స్థానం మన ఐఎన్ఏ నాయకుడిది ఐఎన్ఏ సైనిక సిబ్బందిది అంటే చాటి చెప్తూ ఢిల్లీలోని కరపత్రాలు వేయడం జరిగింది మరి ఐఎన్ఏ విచారణ నవంబర్ ఐదు నుండి నవంబర్ పదకొండు వరకు కొనసాగింది సో నవంబర్ పన్నెండును మనకు ఈ యొక్క భారత చేత ఐఎన్ఏ దినోత్సవంగా మనం జరుపుకుంటాం విచారణ ముగిసిన నెక్స్ట్ డేని ఐఎన్ఏ డేగా మనం నవంబర్ పన్నెండుని మనం నేటికి కూడా జరుపుకుంటున్నాం మరి టోటల్గా పంతొమ్మిది వందల నలభై ఐదు డిసెంబర్ పదమూడున ఈ ఐఎన్ఏ విచారణ జరిగింది ఇందులో ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం అనేది జరిగింది కానీ ఆనాటి భారత సర్వ సైన్యాధికారి సో ఈ యొక్క ఫీల్డ్ మార్షల్ అయిన మనకు అచిక్సన్ సో సో ఈ అచిక్సన్ ఆనాటి మనకు అట్లీని ఒప్పించి ఆ బ్రిటన్ ప్రధాని అట్లీని ఒప్పించి శిక్షలు రద్దయ్యేటట్లుగా చేయడం అనేది జరిగింది శిక్షను తగ్గించడం జరిగింది పూర్తిగా కొన్ని శిక్షలు రద్దు చేసేలా బాధ్యతను తీసుకున్నాడు అచిక్సన్ ఆయన ఆనాటి భారత ప్రధాన స సర్వ సైన్యాధికారి అలాగే మనకు ఫీల్డ్ మార్షల్గా ఉన్నటువంటి ఈ యొక్క అచిలిక్సన్ అచిలిక్సన్ సారీ అచిలిక్సన్ మనకు పూర్తిగా ఆయన చేయడం అనేది జరిగింది అది శిక్షను రద్దు చేయడం అనేది జరిగింది సో ఇది మనకు మెయిన్ ఐఎన్ఏ విచారణ నెక్స్ట్ ఇక్కడ మనకు సుభాష్ చంద్రబోస్ దీనికి సంబంధించిన సమాచారం చూద్దాం సో ఇక్కడ మనకు సుభాష్ చంద్రబోస్ సో ఎయిటీన్ నైంటీ సెవెన్ టు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ సో ఎయిటీన్ నైన్టీ సెవెన్ టు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ పద్దెనిమిది వందల ఎనభై ఏడు సంవత్సరంలో ఈయన ఒరిస్సాలోని జనవరి ఇరవై మూడు పద్దెనిమిది వందల తొంభై ఏడు సంవత్సరం జనవరి ఇరవై మూడవ తేదీన నేటి ఒరిస్సాలోని కటక్లో జన్మించాడు జాతీయత ఇనది బెంగాలీ సో ప్రభావతి జానకీనాథ్ బోస్ తల్లిదండ్రులు సో ఇక్కడ సో ఈయన యొక్క తల్లిదండ్రులు ప్రభావతి దేవి జానకీనాథ్ బోస్ సో ఇతని యొక్క అర్ధాంగి పేరు ఎమిలీ శంకిల్ నైన్టీన్ థర్టీ సెవెన్లో వివాహం జరిగింది మరి ఈయన యొక్క విద్యాభ్యాసం కలకత్తా యూనివర్సిటీ అలాగే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కొనసాగింది కలకత్తా యూనివర్సిటీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కొనసాగింది అంటే విశ్వవిద్యాలయంలో మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క బిరుదులు చూస్తే ఇక్కడ మనకు నేతాజీ ఈ బిరుదును మనకు రాజ్ రాజ్బియారీ బోస్ ఇవ్వడం జరిగింది దీంతోపాటు జపాన్ ప్రజలు కూడా సుభాష్ చంద్రబోస్ను సుభాష్ చంద్రబోస్ను నేతాజీగా కీర్తించడం జరిగింది మరి ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ను ప్రభావితం చేసిన వ్యక్తులు ఎవరు అనేది చూస్తే మనకు స్వామి వివేకానంద స్వామి వివేకానంద అలాగే అరబిందో ఘోష్ అరబిందో ఘోష్ మరి స్వామి ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ యొక్క రాజకీయ గురువు సుభాష్ చంద్రబోస్ యొక్క రాజకీయ గురువు చూస్తే చిత్తరంజన్ దాస్ చిత్తరంజన్ దాస్ సుభాష్ చంద్రబోస్ మరి సుభాష్ చంద్రబోస్ రాసిన గ్రంథం చూస్తే ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ సో ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేటటువంటి గ్రంథాన్ని మనకు సుభాష్ చంద్రబోస్ రాయడం జరిగింది ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేటటువంటి గ్రంథాన్ని సుభాష్ చంద్రబోస్ రాయడం జరిగింది ఈ యొక్క ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేటటువంటి గ్రంథాన్ని ఎవరు రచించారు అంటే సుభాష్ చంద్రబోస్ రచించడం అనేది జరిగింది మరి ఇక్కడ సుభాష్ చంద్రబోస్ సంబంధించిన మరి ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలను చెప్పుకోదలుచుకున్నాము అందులో భాగంగా మరి సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ముఖ్యమైనటువంటి సంస్థలకు సంబంధించిన సమాచారం ఏమిటి అలాగే ఆయన పత్రికలు ఏమిటి అనేది చూస్తే ఇక్కడ ఫార్వర్డ్ అనేటటువంటి పత్రికకు చిత్తరంజన్ దాస్ స్థాపించిన ఫార్వర్డ్ అనే పత్రికకు సంపాదకుడుగా ఉన్నాడు సుభాష్ చంద్రబోస్ చిత్తరంజన్ దాస్ స్థాపించిన ఫార్వర్డ్ అనే పత్రికకు సంపాదకుడుగా పనిచేశాడు మరియు కొన్ని ముఖ్యమైనటువంటి సంస్థలను స్థాపించాడు అందులో ముఖ్యంగా ఫార్వర్డ్ బ్లాక్ ఫార్వర్డ్ బ్లాక్ అనేటటువంటి సంస్థ అలాగే ముఖ్యమైనటువంటిది ఏమిటయ్యా అంటే ఇక్కడ ఐఐఎల్ అంటే ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ ఐఐఎల్ ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అలాగే ముఖ్యంగా ఇండియా డెమోక్రటిక్ పార్టీ ఇండియన్ డెమోక్రటిక్ ఇండియన్ డెమోక్రటిక్ పార్టీ ఇండియన్ డెమోక్రటిక్ పార్టీ సో అలాగే మనకు ఇండియన్ ఫ్రీడమ్ లీగ్ ఇండియన్ ఫ్రీడమ్ లీగ్ ఇండియన్ ఫ్రీడమ్ లీగ్ ఇవి ఆయన ముఖ్యంగా స్థాపించిన ముఖ్యమైనటువంటి సంస్థలు వీటితో పాటు ముఖ్యంగా ఐఎన్సిలో నైన్టీన్ ట్వంటీ వన్లో గాంధీజీ పిలుపు మేరకు ఐఎన్సి ఐఎన్సి లో నైన్టీన్ ట్వంటీ వన్లో ఇయర్లో ఆయన జాయిన్ అయ్యాడు గాంధీజీ పిలుపు మేరకు యాక్చువల్గా సుభాష్ చంద్రబోస్ ఐసిఎస్ పరీక్షలో పాస్ అయ్యాడు సివిల్లో మనకు సివిల్ సర్వీస్ పరీక్షలు ఉంటాయి కదా సో ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షలో ఆయన విజయం సాధించాడు నాలుగో ర్యాంక్ సాధించాడు అయినా వాటిని వదిలిపెట్టి గాంధీజీ పిలుపు మేరకు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడానికి నైన్టీన్ ట్వంటీ వన్లో ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చేరాడు తర్వాత ఐఎన్సి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ స్వాతంత్ర ఉద్యమంలో తాను కూడా ఒక భాగస్వామిగా మారాడు ముఖ్యంగా ఇందులో భాగంగానే నైన్టీన్ థర్టీ ఎయిట్ నైన్టీన్ థర్టీ నైన్ అంటే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది హరిపుర పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది త్రిపుర పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది హరిపుర పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది త్రిపుర ఈ రెండు ఐఎన్సి కాంగ్రెస్ సమావేశాలు ఏదైతే ఉంటాయో ఐఎన్సి సమావేశాలకు అధ్యక్షత వహించడం జరిగింది సో నైన్టీన్ థర్టీ నైన్లో ఈయన కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి ఈ యొక్క గాంధీజీ నిలబెట్టిన భోగరాజు పట్టాభి సీతారామయ్య పైన ఈ యొక్క గెలిచి ఐఎన్సి త్రిపుర సమావేశానికి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది తర్వాత ఈ యొక్క ఐఎన్సీ నాయకులు ఒత్తిడి తేవడం వలన గాంధీజీ ఈ యొక్క కీలకమైనటువంటి రాజకీయాలలో తలదూర్చకపోవడం వలన సో ఈయన స్వచ్ఛందంగా ఐఎన్సీ పదవికి రాజీనామా అధ్యక్ష పదవికి టోటల్ ఐఎన్సీ సభ్యత్వానికి రాజీనామా చేసి అదే సంవత్సరంలో ఈ యొక్క ఫార్వర్డ్ బ్లాక్ అనేటటువంటి సంస్థను ఆయన స్థాపించడం జరిగింది ఫార్వర్డ్ బ్లాక్ అనేటటువంటి సంస్థను స్థాపించడం అనేది జరిగింది ఎవరయ్యా అంటే ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ ఎప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది మరి సుభాష్ చంద్రబోస్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో తన రాజకీయ గురువైన చిత్తరంజన్ దాస్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క సలహా మేరకు లండన్ నుంచి ఇంగ్లాండ్ వచ్చిన ఆయన ముఖ్యంగా చిత్తరంజన్ దాసు చెప్పిన మూడు పనులు చేశాడు ఒకటి ఈ యొక్క కలకత్తాలోని నేషనల్ కాలేజీలో టీచర్గా జాయిన్ అయ్యాడు బాధ్యతలు నిర్వర్తించాడు స్వరాజ్యం అనేటటువంటి ఈ యొక్క ఆంగ్లేయ ఈ యొక్క పత్రికకు ఈ యొక్క ఆ పత్రికకు సంబంధించిన జర్నలిజం బాధ్యతలు నిర్వర్తించాడు ఐఎన్సీ సంస్థపై పరిశోధనలో నిర్వహించాడు ఈ మూడు కూడా తన రాజకీయ గురువు చిత్తరంజన్ దాస్ చెప్పినట్టుగా నైన్టీన్ ట్వంటీ వన్లో ఈ యొక్క లండన్ నుంచి భారతదేశానికి వచ్చినటువంటి ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ చేయడం జరిగింది అలాగే నైన్టీన్ ట్వంటీ త్రీలో స్వరాజ్ పార్టీ తరఫున కలకత్తా నగరానికి మేయర్గా కూడా సుభాష్ చంద్రబోస్ ఎన్నిక కావడం అనేది జరిగింది ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి అయితే ఎస్పెషల్లీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయాల్లో సుభాష్ చంద్రబోస్ ప్రజల్లో ముఖ్యంగా ఆయన జాతీయత భావాలను ఇక్కడ నింపడానికి ఈయన కొన్ని నినాదాలు ఇవ్వడం జరిగింది అందులో ముఖ్యంగా ఫస్ట్ది ఇక్కడ చెలో ఢిల్లీ చెలో ఢిల్లీ అలాగే ఇక్కడ జై హింద్ అలాగే మీరు నాకు రక్తాన్ని మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అలాగే శివాజీలాగా పోరాడి స్వాతంత్రాన్ని సంపాదించుకోవాలి శివాజీలాగా పోరాడి స్వాతంత్రాన్ని సంపాదించుకోవాలి అలాగే మనకు స్వాతంత్రం పొందాలంటే తప్పనిసరిగా ఒక వ్యక్తి స్వచ్ఛందంగా ప్రాణత్యాగం అనేది చేయాలి వంటి నినాదాల ద్వారా సుభాష్ చంద్రబోసు పూర్తి స్థాయిలో ప్రజల్లో జాతీయ సమైక్యత భావాలను స్వాతంత్ర ఉద్యమ భావాలను నింపడానికి ఆయన ఎంతగానో ఆయన కృషి చేయడం అనేది జరిగింది మరి ముఖ్యంగా ఇటువంటి విప్లవ ఉద్యమ భావాలు ప్రజల్లో నింపుతున్నాడన్న ఉద్దేశంతో సుభాష్ చంద్రబోస్ నైన్టీన్ ట్వంటీ ఫోర్లో బ్రిటిష్ గవర్నమెంటు ఆయనను నిర్బంధించి బర్మాలోని రంగున్ జైలు పంపింది బట్ ఆయనకు అనారోగ్య స్థితిని అర్థం చేసుకొని మూడు సంవత్సరాల కంటే నైన్టీన్ ట్వంటీ సెవెన్లో మళ్ళీ ఆయన రిలీజ్ చేసింది మరి ఆ ప్రాణం ఉడుకునెత్తురు ఎలా అవుతుంది ఆ జైల్లో ఆయన మూడు సంవత్సరాలు ఉన్నప్పుడు భగత్ సింగ్ అనుచరుడు మిత్రుడైన జితేంద్రనాథ్ జైల్లో అమర నిరారి దీక్ష చేసి చనిపోతే ఆయన విడుదలయ్యేటప్పుడు ఆ జితేంద్రనాథ్ ఆ శవాన్ని తీసుకొచ్చి కలకత్తాకు తీసుకొచ్చి ప్రజల మధ్యకు తీసుకొచ్చి తన ఉద్వేగపూరితమైన ప్రసంగాన్ని ప్రజలకి ఇస్తూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆయన ఆ ప్రసంగాన్ని ధైర్యంగా ఇవ్వడం జరిగింది దీంతో బ్రిటిష్ గవర్నమెంటు నైన్టీన్ థర్టీ వన్లో రెండవసారి మన సుభాష్ చంద్రబోస్ను అరెస్టు చేయడం జరిగింది మరి మూడవసారి మధురలో యువజన సమ్మేళనం మధురలో యువజన సమ్మేళనంలో పాల్గొని బ్రిటిష్ గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఆయన ఉపన్యాసాలు ప్రసంగాలు ఇస్తున్న కారంతో మూడోసారి కూడా ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ను బ్రిటిష్ గవర్నమెంట్ జైల్లో నిర్బంధించడం జరిగింది మరి ఇవే కాకుండా స్వాతంత్రోద్యమంలో భాగంగానే కాకుండా సుభాష్ చంద్రబోస్ ఇతర సంస్థలకు కూడా ఆయన తన సేవలు అందించాడు అందులో ముఖ్యంగా నైన్టీన్ థర్టీ వన్ ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకుంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సంవత్సరంలో ఈయన ఏఐటియుసి సో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సంవత్సరంలో ఏఐటియుసికి అధ్యక్షుడిగా ఉండడమే కాదు టాటా ఐరన్ స్టీల్లో కంపెనీకి టిస్కో అంటాము ఆ టిస్కో కంపెనీ కూడా అధ్యక్షత బాధ్యతలను వహించడం జరిగింది అలాగే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సంవత్సరంలో ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశాడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సంవత్సరంలో ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశాడు ఆ ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడిగా మొట్టమొదట మన ప్రధాని అయిన పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ స్థాయిలో దానికి అధ్యక్షత వహించడం అనేది జరిగింది అలాగే ఎస్పెషల్లీ పంతొమ్మిది వందల నలభై ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు మార్చిలో రామ్గర్ పంతొమ్మిది వందల నలభై మార్చిలో రామ్గర్ ఈ యొక్క ప్రాంతంలో ఈయన యాంటీ కాంప్రమైజ్ యాంటీ కాంప్రమైజ్ యాంటీ కాంప్రమైజ్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో దీనిని ఈ యొక్క ఆజాద్ హింద్ అలాగే కిసాన్ సభ ఆధ్వర్యంలో ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేశాడు ఇది ఈ యొక్క దీని యొక్క డయాస్ను అంటే ఈ వేదికను ఆయన బేజ్ చేసుకొని ఇదే పంతొమ్మిది వందల నలభై సంవత్సరం ఏప్రిల్ ఆరవ తేదీన ఇదే వేదిక నుంచి ఇదే వేదికను ఉద్య ఆ వేదిక మీద నుండి ఓవరాల్గా సామ్రాజ్యవాద పీడితులందరికీ కూడా సామ్రాజ్యవాదాన్ని టోటల్గా అంతం చేయాలని ప్రపంచం నలుదిక్కుల మారు మోగేటట్లుగా ఈ వేదికపై నుండి ఈ వేదికను ఈ వేదికపై నుండి ఈ అంశాన్ని ఉద్దేశిస్తూ సుభాష్ చంద్రబోసు ఆయన ఉపన్యసించడం జరిగింది పిలుపునివ్వడం జరిగింది ఎవరయ్యా అంటే సుభాష్ చంద్రబోస్ ఇక్కడ ముఖ్యంగా మనకిక్కడ గమనించాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే చివరి దశ సుభాష్ చంద్రబోస్ చివరి దశ మరి ఆ చివరి దశ ఇక్కడ మనకు కీలకంగా లాస్ట్ ది జపాన్ పర్యటన మనకు సుభాష్ చంద్రబోస్ దాంట్లో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా ఒకసారి చూద్దాం సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కలకత్తాలో ఆల్వేల్ అధికారి శిలా విగ్రహాన్ని బ్రిటిష్ వాళ్ళు ప్రతిష్ఠింపజేయాలనుకుంటారు కానీ ఆల్వేల్ యొక్క విగ్రహాన్ని చేయకూడదు అంటూ వ్యతిరేకంగా సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొంటాడు ఆ సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆయనను అరెస్ట్ చేస్తారు అందులో అంటే జులైలో ఆయనను అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసిన తర్వాత వదిలేస్తే మళ్ళీ ఆమరణ నిరార దీక్ష చేస్తాడు నైన్టీన్ ఫార్టీ జూలైలో ఇక్కడ జరిగింది ఏమిటంటే కలకత్తాలో ఆల్వేల్ ఏదైతే ఉన్నారో ఈ ఆల్వేల్ అధికార శిలా విగ్రహాన్ని కలకత్తాలో ప్రతిష్ఠించాలని బ్రిటిష్ గవర్నమెంట్ అనుకుంటుంది దానికి వ్యతిరేకంగా ఆ శిలా విగ్రహాన్ని తొలగించాలని సుభాష్ చంద్రబోస్ నైన్టీన్ ఫార్టీ ఈ యొక్క జూలైలో ఆయన సత్యాగ్రహ ఉద్యమం చేస్తాడు దానికి వ్యతిరేకంగా అంటే ఈ బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సుభాష్ చంద్రబోస్ను అరెస్ట్ చేస్తుంది తర్వాత విడుదల చేస్తుంది మళ్ళీ ఆమర్నా దీక్ష చేస్తాడు చేసినందుకు ఏకంగా పంతొమ్మిది వందల నలభై సో డిసెంబర్లో ఆయనను గృహ నిర్బంధం చేయడం జరుగుతుంది గృహ నిర్బంధం చేసిన తర్వాత ఆ గృహ నిర్బంధంలో ఉన్నటువంటి మన నేతాజీ పంతొమ్మిది వందల నలభై ఒకటి సో ఇక్కడ జనవరి ఇరవై ఆరవ తేదీన భగత్ రామ్ ఈ భగత్ రామ్ సహాయంతో మౌల్వి జియావుద్దీన్ మౌల్వీ జియావుద్దీన్ అనేటటువంటి పేరుతో ఈయన కలకత్తా నుంచి ఢిల్లీకి వస్తాడు కలకత్తా నుంచి ఢిల్లీకి పారిపోయి వస్తాడు తప్పించుకొని ఆ ఢిల్లీలో ఫ్రాంటియర్ మెయిల్ ఫ్రాంటియర్ మెయిల్ అనేటటువంటి రైలు ఎక్కి ఈయన ఈయన ఏకంగా ఢిల్లీ నుంచి ఏకంగా ఎక్కడికి వెళ్తాడంటే పెషావర్ పాకిస్తాన్లోని పెషావర్ పెషావర్ నుంచి ఎక్కడికి చేరుకుంటాడయ్యా అంటే పెషావర్ నుంచి కాబూలుకు చేరుకుంటాడు పెషావర్ నుంచి ఎక్కడికి చేరుకుంటాడు అంటే కాబూలుకు చేరుకోవడం అనేది జరుగుతుంది సో ఇక్కడ పంతొమ్మిది వందల నలభై ఒకటి జనవరి ఇరవై ఆరున ఈయన భగత్ రామ్ సాయంతో మౌలి జియావుద్దీన్ అనే పేరుతో కలకత్తా నుంచి ఢిల్లీకి చేరుకొని ఢిల్లీలో ప్రాంటియర్ మైల్ అనే రైలు ఎక్కి ఢిల్లీ నుంచి పెషావర్కి చేరుకొని అక్కడ పెషావర్ నుంచి మళ్ళీ కాబూలుకు చేరుకోవడం జరుగుతుంది కాబూల్కి చేరుకుంటాడు అక్కడ కాబూల్లో ఇక్కడ మనకు ఉత్తమ్ సింగ్ సో ఇక్కడ ఉత్తమ్ చంద్ ఈ ఉత్తమ్ చంద్ సహాయంతో మజుట్టా అనే యొక్క నకిలీ పేరుతో నకిలీ పాస్పోర్ట్తో ఇక్కడ జపాన్కి వెళ్ళేందుకు ఆయన పాస్పోర్ట్ తీసుకొని ఆ మజుట్టా పేరుతో నకిలీ పాస్పోర్ట్తో జపాన్ వెళ్ళడానికి ఆయన ముందుకు వెళ్ళడం జరుగుతుంది మజుట్టా పేరుతో అలా మజుట్టా పేరుతో పంతొమ్మిది వందల నలభై రెండు పంతొమ్మిది వందల నలభై రెండు మే ఇరవై ఏడవ తేదీన జర్మనీకి చేరుకున్న సుభాష్ చంద్రబోస్ హిట్లర్ని కలుసుకొని హిట్లర్తో పాటు ఈ యొక్క రిబ్బెన్ ట్రాప్ ఆయన యొక్క అనుచరుడైన హిట్లర్ ముఖ్య అనుచరుడైన రిబ్బెన్ ట్రాప్ను కూడా కలుసుకొని ఆయనతో ముఖ్యంగా స్వాతంత్రం ఉద్యమ గురించి బ్రిటన్ గవర్నమెంట్ యొక్క అధికార దుర్వినియోగం గురించి వాళ్ళ అవినీతి పరిపాలన దోపిడి పరిపాలన గురించి అక్షరాజ్యాలు భారతదేశానికి చేసే సహాయం గురించి ముఖ్యమైన చర్చలు వీళ్ళు డిస్కస్ చేసుకుంటారు అంద అలాగే ఎస్పెషల్లీ ఇదే పంతొమ్మిది వందల నలభై మూడు జనవరిలో పంతొమ్మిది వందల నలభై మూడు జనవరిలో ఇక్కడ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మనకు పంతొమ్మిది వందల నలభై మూడు జనవరిలో ఈయన రేడియో ప్రసంగం చేస్తాడు బెర్లిన్ నుంచి బెర్లిన్ రేడియో ప్రసంగం చేయడమే కాదు జర్మనీ మరియు ఇటలీకి చిక్కిన భారత సైనికులతో ఈ యొక్క జర్మనీలోని డ్రెస్డెన్ ఈ జర్మనీలోని డ్రెస్డెన్ అనే ప్రాంతం వద్ద ఈ యొక్క విముక్తి సైన్యం ఫ్రీడమ్ ఆర్మీ అనే దాన్ని కూడా ఏర్పాటు చేస్తాడు ఎవరయ్యా అంటే ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ అలా అక్కడి నుంచి పంతొమ్మిది వందల నలభై మూడు ఫిబ్రవరిలో పంతొమ్మిది నలభై మూడు ఫిబ్రవరిలో ఈయన జర్మనీ నుంచి ఈ యొక్క సుమత్రా దీవికి చేరుకుంటాడు సుమత్రా ప్రాంతానికి నైన్టీన్ ఫార్టీ త్రీ ఫిబ్రవరి సుమత్ర అక్కడ సుమత్ర ప్రాంతానికి చేరుకున్న తర్వాత అక్కడ యమోహ అనేటటువంటి వ్యక్తిని కలుసుకొని అతనితో పాటు ఈ జపాన్ దేశంలోని టోక్యో నగరానికి చేరుతాడు సో టోక్యో నుంచి జపాన్ జలాన్ జపాన్ యొక్క నౌకల ద్వారా జపాన్ ప్రాంతానికి చివరికి చేరుకుంటాడు సుభాష్ చంద్రబోస్ సో ఇక్కడ మనకు ఫిబ్రవరి సో నైన్టీన్ ఫార్టీ త్రీ ఫిబ్రవరికి వచ్చేసరికి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ జర్మనీ నుంచి సుమత్ర ఏదైతే ఉందో ఈ సుమత్రకు రావడానికి ఈ యొక్క జలాంత సముద్ర జలాంతర్గములను ఉపయోగించుకొని నౌకలను ఉపయోగించుకొని వాటి ద్వారా చేరుకొని అక్కడ యమోహ అనేటటువంటి వ్యక్తిని కలుసుకొని అతనితో టోక్యోకి వచ్చి ఇక్కడ జపాన్ నౌకల ద్వారా జపాన్ దేశంలోకి చివరికి సుభాష్ చంద్రబోస్ అడుగు పెడతాడు సో సుభాష్ చంద్రబోస్ ఫైనల్గా నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆగస్టు పద్దెనిమిదో తేదీన ఈ యొక్క మనకు సింగపూర్ నుండి టోక్యోకు బయలుదేరుతూ ఫార్మోజా అనే ప్రాంతం వద్ద ఉన్నటువంటి తైవాన్ అనే ప్రాంతం వద్ద ఈ యొక్క విమానం ఆయన ప్రయాణిస్తున్న సుభాష్ చంద్రబోస్ ప్రయాణిస్తున్న విమానం అనేది ఈ యొక్క కూలిపోయి తీవ్ర గాయాలు పాలయ్యి ఆయన ఆగస్టు పద్దెనిమిదిన మరణిస్తే ఇక్కడ టోక్యో రేడియో ఏదైతే ఉందో అధికారికంగా ఆగస్ట్ ఇరవై రెండున మరణ వార్తను ప్రకటించడం జరిగింది ఆగస్ట్ ఇరవై మూడున సుభాష్ చంద్రబోస్ మరణం నిర్ధారణ కావడం జరిగింది కానీ నేటికి కూడా సుభాష్ చంద్రబోస్ మరణ వార్త ఈ యొక్క మిస్ట్రీగానే ఉన్నది ఆయన చనిపోయాడా లేకపోతే గాయపడి వారి మారు పేరుతో వేరే ప్రాంతంలో జీవించి ఉన్నాడా అనే విషయం తెలుసుకోవడానికి మనకు ఇండియన్ గవర్నమెంటు ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ మరణం మీద కొన్ని ముఖ్యమైన కమిటీ కమిషన్లను నియమించడం జరిగింది మరి అందులో మనకు ముఖ్యంగా ఫిగ్గేస్ కమిటీ అలాగే షానావాజ్ అలాగే కోస్లా అలాగే ముఖర్జీ సో ఇవన్నీ కూడా మనకు ముఖ్యమైన సుభాష్ చంద్రబోస్ అదృశ్య అంటే సుభాష్ చంద్రబోస్ మరణంపై ఆయన యొక్క అదృశ్యంపై భారత ప్రభుత్వం ఆయన మరణ రహస్యాన్ని ఛేదించడానికి నియమించినటువంటి కమిషన్లు కమిటీలు సో ఫిగ్గేస్ కమిటీ నైన్టీన్ ఫార్టీ సిక్స్ షానావాజ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ కోస్లా నైన్టీన్ సెవెంటీ ముఖర్జీ రెండు వేల ఒకటి సో ఇక్కడ మెయిన్ ముఖ్యంగా మనకు ప్రధానమైనటువంటి కమిటీలు గుర్తుంచుకుంటే సరిపోతుంది సో ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ జన్మదినమైనటువంటి జనవరి ఇరవై మూడును భారత ప్రభుత్వం పరాక్రమ దివస్గా నేటిగా జరుపుకుంటున్నాం మనం అంతేకాదు ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఆనాటి కింగ్ బ్రిటిష్ కింగ్ ఐదవ జార్జి విగ్రహస్థానాన్ని తొలగించి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవై మూడవ తేదీ నుండి మన భారత ప్రభుత్వం ఆ స్థానంలో సుభాష్ చంద్రబోస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఐదవ జన్మదిన పురస్కారాన్ని అంటే దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐదవ కింగ్ జార్జి విగ్రహాన్ని తొలగించి ఇండియా గేట్ వద్ద సుభాష్ చంద్రబోస్ యొక్క విగ్రహాన్ని చేయడం జరిగింది ఇది మనం ఇక్కడ క్లియర్గా గుర్తుంచుకోవాలి సో ఇక్కడ సుభాష్ చంద్రబోస్ కదలికలు మన ఇండియా నుంచి ఎక్కడికి వెళ్ళాడు కలకత్తా టు ఢిల్లీ ఢిల్లీ టు పెషావర్ పెషావర్ టు కాబూల్ ఇక్కడ సో పషావర్ టు కాబూల్ సో కాబూల్ టు జర్మనీ జర్మనీ టు సుమత్రా తర్వాత జపాన్ తర్వాత ఇక్కడ మనకు సింగపూర్ సో సింగపూర్ నుంచి టోక్యోకు వెళ్తూ ఫార్మ్హజ వద్ద ఉన్నటువంటి తైవాన్ తైవాన్ ప్రాంతంలో జరిగిన విమాన ప్రమాదంలో ఈయన మరణించడం అనేది జరిగింది సో ఆయన మరణంపై వేసిన కమిటీలు ఏమిటి అనేది కూడా క్లియర్గా తెలుసుకున్నాం ఆగస్టు పద్దెనిమిదిన మరణం ఆయనకు విమాన ప్రమాదం జరుగుతుంది కానీ ఆయన మరణం వార్త టోక్యో రేడియో ఇరవై రెండున ప్రకటించింది పూర్తిగా ఆయన నిర్ధారణ చేసుకుంది ఆగస్ట్ ఇరవై మూడు పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్ట్ ఇరవై మూడున గాంధీ నేతాజీ చనిపోయాడనే వార్త అధికారికంగా తెలియజేయడం అనేది జరిగిందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి